పురం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఇళ్ల నిర్మాణం పనులు జాప్యం గురించి సమావేశంలో రామచంద్రాపురం నియోజకవర్గ ఉద్యోగస్తులపై ఆగ్రహించిన జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ కార్యాలయం నందు జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆర్డీఓఎం గాంధీతో కలిసి ఉద్యోగులతో ఇళ్ల నిర్మాణాలు పనుల గురించి సమావేశం నిర్వహించారు. సందర్భంగా కీర్తి చేకూరి మాట్లాడుతూ, పేదలందరికీ ఇళ్లు అనే పథకం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టిన ఉద్యోగస్తులు శాఖల మధ్య సమన్వయ లోపం వలన పనులు ముందుకు జరగలేదని, దాని నిమిత్తమై రామచంద్రాపురం రెవెన్యూ కార్యాలయంలో సమావేశం నిర్వహించామని, ఒక లేఅవుట్ అనుమతి రావాలంటే అన్ని శాఖల నుంచి అనుమతి తీసుకోవాలని, ప్రభుత్వం తరఫున పేదవారికి లేఅవుట్ నిర్వహించి ఇళ్ల నిర్మాణ పనులు చేపడుతున్నామని, ఇళ్ల నిర్మాణానికి ఇదే సరైన సమయమని, మరలా జూన్ నెల తర్వాత వర్షాలు తుఫాన్లతో ఇబ్బంది పడాలని, ముందుగానే ఇళ్ల నిర్మాణం చేపట్టి పేదలందరికీ ఇళ్లు అందిస్తామని తెలిపారు. హౌసింగ్కి సంబంధించి హౌసింగ్ మన పేదలందరికీ ఇల్లు, దాంట్లో చాలా చోట్ల కొన్ని కోఆర్డినేషన్ ఇష్యూస్ జిల్లా మొత్తం మీద చూడటం జరుగుతుంది. సో అందుకని రిపీట్ చేయడానికి వచ్చాము. సో ఆర్డీఓ గారు, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్, మీడి హౌసింగ్, ఈ హౌసింగ్స్ అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ స్టాఫ్. సో ఒక లేఅవుట్ రావాలనుకుంటే ఒక 7 నుంచి 8 డిపార్ట్మెంట్స్ ఆ లేఅవుట్కి సంబంధించి పనిచేయాల్సి వస్తుంది. ల్యాండ్కి సంబంధించి తహసీల్దారు, తర్వాత ఎంపీడీఓ లెవెలింగ్ చేయడానికి సంబంధించి, జాబ్ కార్డ్స్ ఇవ్వడానికి సంబంధించి ఏపీఓ, సిమిలర్లీ అక్కడ ఏదైనా ఎలక్ట్రికల్ లైన్స్ ఉంటే షిఫ్టింగ్ చేయడం కోసం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, తర్వాత అక్కడ ఉన్న కల్వర్స్ అండ్ డ్రైన్స్కి సంబంధించి మన బోర్స్ వేసి పనులు మొదలు పెట్టడం కోసం ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, సిమిలర్లీ రిజిస్ట్రేషన్స్ దీనికోసం సచివాలయాల్లో ఆఫీసర్స్. సో వీళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తే వీ కెన్ షో ప్రోగ్రెస్. సో అందరూ కూడా వాళ్ళకి జరుగుతుంది.